రైట్కా పెట్రోల్ డీజిల్ ధరలపై మరోసారి కేంద్రం క్లారిటీ ఇచ్చింది పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ తీసుకువచ్చేందుకు రాష్ట్రాలు అంగీకరించలేదని చెప్పి సిద్ధంగా లేవని ఆయన చిన్న చెప్పడం జరిగింది ప్రస్తుతం లీటర్పై కేంద్రం ముప్పై రెండు రూపాయలు మాత్రమే పన్ను విధిస్తుందన్నారు జీఎస్టీకి రాష్ట్రాలు అంగీకరిస్తే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయని తెలిపారు కేంద్రం పెట్రోల్ ధరలపై ఇంత స్పష్టంగా తమ వైఖరిని చెబుతున్న తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మాత్రం పెట్రోల్ ధరల పెరుగుదలపై కేంద్రంపైనే నిందలు వేస్తున్నటువంటి పరిస్థితి కేంద్రం పెట్రోల్ను జీఎస్టీ పరిధిలోకి తెస్తామంటే ఏనాడు అంగీకరించకుండా రాష్ట్ర ప్రజలపై పెట్రోల్ భారం మోపుతున్నారు జీఎస్టీ పరిధిలోకి తెస్తామంటే అంగీకరించకుండా కేంద్రాన్ని భద్రం చేసే ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి స్టేట్ వ్యాట్ను వదులుకునేందుకు సిద్ధంగా లేని హరీష్ తెలంగాణ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి